ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే ఆపరేషన్ గంగా ప్రాజెక్టు ఇంకా స్పీడ్ పెంచింది. అక్కడ అస్థిర పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో ఉక్రెయిన్లో మన భారత పౌరుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. ఫిబ్రవరి 28 సోమవారం రాత్రి వరకు 6 విమానాలలో 1400 మంది భారతీయులు సొంత గూటికి చేరుకున్నారు. బుకారెస్ట్ నుంచి 4 విమానాలు, హంగేరి నుంచి 2 విమానాలు వచ్చాయని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 1400 మంది భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామని ఆయన చెప్పారు. మిగిలిన వారిని సాధ్యమైనంత త్వరగా భారత్కు రప్పిస్తామని కూడా ఆయన తెలిపారు. తాము సూచనలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 8000 మంది మన భారతీయులు ఉక్రెయిన్ను విడిచిపెట్టారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుగా ఉన్నటువంటి 4 దేశాలకు భారత ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించామని తెలిపారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా రొమేనియాకు, కిరణ్ రిజిజు స్లోవాక్ రిపబ్లిక్కు, హర్దీప్ పూరి హంగేరీకి, పోలాండ్కు వికే సింగ్ వెళ్తారని చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకునే భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వీరికి అప్పగించిందని వివరించారు. ఇలా ఉండగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయి వివిధ కారణాలతో పాస్పోర్ట్ లేకపోయిన భారతీయులను భారత్కు తరలించడంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా హర్షవర్ధన్ శృంగ్లా పేర్కొన్నారు.